ఒకటి కూడా అదే అలవాటు సాంబశివరావు గారు. మేడం అందరికి నమస్కారం అండి. నాకు చాలా సంతోషంగా ఉంది తులసిరెడ్డి గారు నారాయణ గారితో మాట్లాడటం సంభాషించడం. మనం తులసిరెడ్డి గారితో పార్టీలో ఉండి ఎన్నో కార్యక్రమాలు చేశాం, అలాగే నారాయణ గారితో కూడా ఉద్యమాల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి మహిళా సోదరిమణులతోనూ వారితోనూ అలాగే మరి ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేయడం అనేక సందర్భాల్లో ఆ పాత రోజులన్నీ గుర్తుకొస్తా ఉంటే ఎంతో సంతోషం ఆనందం. అన్న నందమూరి తారక రామారావు గారు మీరు చెప్పినట్లుగా గద్దె బాబురావే తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే ఎలాగంటే అన్నగారికి ఆయన రిపోర్ట్స్ ఆయనకి అన్నీ ఉన్నాయండి. ఉంటే ఆయన ఏం చేశారు, కబురు చేశారు. ఎంతమందితో కబురు చేసినా కూడా మరి పంపించే ఇది లేకపోయింది. అప్పుడు ఆయన గద్దె బాబురావు గారిని పంపించి మీరు వెళ్ళి అమ్మాయిని తీసుకురండి, నేను ఒక్కసారి చూస్తానని చెప్పండి అని. మా ఫాదర్ అంటే మా ఫాదర్కి తెలియకుండా మేము అసలు ఏ పని చేసే అలవాటు మా ఇంట్లో లేదు. ఆ సందర్భంలో ఎలా రావాలి, వస్తే నాన్నగారు చెప్పి అడిగితే పంపుతారో లేదో, అడగకుండా పంపించడం మాకు ఇష్టం లేదు. అయినా కూడా ఆయన బలవంతం చేసి ఎలాగైనా సరే నువ్వు వెళ్ళి తీసుకురా, మీ జిల్లాయే కదా, మరి ఎంతో ఇంతో పరిచయం ఉందని చెప్పి కూడా నువ్వు చెప్తున్నావు అని చెప్పినప్పుడు గద్దె బాబురావు రావడం జరిగింది. అప్పటి వరకు నాకు ఆయన ఎవరో కూడా నాకు కూడా తెలియదు. వచ్చి అన్నగారు ఇలా అని మా మదర్తో చెప్పారు. 1 గంటకు మధ్యాహ్నం వచ్చి చెప్తే అప్పుడు మా మదర్ ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఆవిడ కూడా ఒక రాజకీయ కుటుంబానికి చెందినటువంటి మహిళే కదా, వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే చేశారు, బావగారు ఎమ్మెల్యేగా ఉన్నారు, భర్త కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆవిడ కాబట్టి సరే పంపిస్తారు. ముఖ్యంగా ఆవిడకి తెలుసు అన్నగారు ఈ పార్టీలో సక్సెస్ అవుతారు అనేటటువంటిది ఆవిడ ప్రిడిక్ట్ చేశారు. అప్పుడు పంపించారు. 1 గంటకి నేను వెళ్ళి అన్నగారిని కలవడం జరిగింది. నాతో పాటు మా తమ్ముడు కూడా ఢిల్లీ నుండి వచ్చి ఉన్నాడు, చదువుకుంటున్నాడు అక్కడ జేఎన్యూలో. తను కూడా వచ్చాడు, ఇద్దరం కలిసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత నన్ను చూశారు, నేను నమస్కారం చేశాను, చేసి కూర్చున్నా. కూర్చుంటే అన్ని విషయాలు చక్కగా 5 నిమిషాల్లో మాట్లాడారండి. మాట్లాడి చెప్పారు, అమ్మా రాజ ఇప్పుడు వచ్చావు కదా నాన్నగారికి తెలుసా అని. హీఈస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ అండి అని చెప్పాను. తెలియకుండా వచ్చానండి, మా మదర్ పంపించారు అని చెప్పాను. నేను చెప్పిన తర్వాత ఉపేంద్ర గారు పక్కనే ఉన్నారు, ఆయనకి లిస్టు చూసి ఆ పేర్లు చూడండి చెప్పండి అని అంటే ఒక పేరు చెప్పారు. చెప్తే తీసేయండి, అమ్మాయి పేరు వెయ్యండి అని. కాదండి, నాన్నగారిని అడగండి, నాన్నగారు ఎస్ అంటే నేను కంటెస్ట్ చేస్తానండి అని చెప్పాను. నేను చెప్తే నేను చూసుకుంటానమ్మా మీకు ఎందుకు, యూ డోంట్ వరీ అని చెప్పి గాడ్ బ్లెస్ యూ అని చెప్పి పంపించేశారు, వచ్చేసారు. అదే నేను మొట్టమొదటిసారి అన్న నందమూరి తారక రామారావు గారిని కలవడం. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నాకు భయం, ఎవరైనా వస్తారేమో మరి ఇట్లా, నేను నాన్నగారికి చెప్పకుండా వెళ్ళాను కదా ఏమని అంటారేమో అనేటటువంటి భయం అయితే ఉండేది. తర్వాత తంగి సత్యనారాయణ గారు రావటం, మాట్లాడటం లేదు లేదు అనేశారు. తర్వాత అన్నగారే ఫోన్ చేసి నాన్నగారితో మాట్లాడి ఒప్పించి బీ ఫామ్ రామకృష్ణ స్టూడియో పిలిపించి అక్కడ ఇచ్చారండి. అట్లా నేను రాజకీయాల్లోకి వచ్చి కంటెస్ట్ అందరం కూడా, అప్పుడు నా హస్బెండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీ, నాన్నగారు ఒక హైకోర్టు జడ్జి, ఎవరు వాళ్ళెవరు రాకూడదు, నేను అమ్మ, నేను తమ్ముడు, చిన్న ఈ గ్రీష్మ 2 నెలల పాప 2 నెలల పాప, ఈ అమ్మాయిని వేసుకొని మా మదర్ తీసుకొని నా కొడుకు అభిలాష్ అప్పటికి 1 ఇయర్ బాయ్, ఇద్దరం కలిసి అమ్మ నేను వీళ్ళిద్దరికి 1 ఇయర్ 1 మంత్ డిఫరెన్స్ సన్కి డాక్టర్కి, ఇద్దరు కలిసి మేమందరం కలిసి బయలుదేరి వెళ్ళి శ్రీకాకుళంలో క్యాంపెయిన్ స్టార్ట్ చేసుకున్నాం. అయితే అక్కడ గెలవటం అనేటటువంటిది అసలు నేను ఏమీ రాజకీయంగా నాకు అనుభవం లేదు, రాజకీయాలు తెలియదు, రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు, రాజకీయాలతో సంబంధం లేకుండా పెరిగినటువంటి వ్యక్తిని నేను. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది కానీ రాజకీయంగా నేనే యాక్టివ్గా లేను. చదువు నా చదివేదో నా ప్రిపరేషన్ ఏదో, నేనేదో సివిల్స్కి ప్రిపేర్ అయిపోతున్నాను, నా బాధలేవో నావి కానీ నేను ఎప్పుడు రాజకీయాల గురించి అసలు ఆలోచించలేదు. అలా వచ్చాను రాజకీయాల్లోకి.
శాసనసభ్యురాలుగా విత్ 21,000 మెజారిటీతో థంపింగ్ మెజారిటీతో విన్ అయ్యి వచ్చాను హైదరాబాద్. రాగానే అన్నగారిని కలిశాను స్టూడియోలో, కలవంగానే ఆయన నాకు గాడ్ బ్లెస్ యూ అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఇట్లా మెజారిటీతో గెలిచానండి అని చెప్పి వచ్చేసా. అంటే రెండు రోజుల తర్వాత ఒక లీడర్ ఆఫ్ ద హౌస్ ఆయన ఎలక్ట్ అయ్యారు జూబ్లీ హాల్లో. దాని ఆ తర్వాత ఆ ఒక జనతా స్టూడియో కోటేశ్వరరావు గారు బాబ్జీ కూడా ఉండేవాడు కదా మేడం, మనతో బాబ్జీ ఉండేవాడు కానీ ఆ అబ్బాయి కోటేశ్వరరావు, కోటేశ్వర ఫాదర్ కోటేశ్వరరావు, అదే బాబ్జీ ఫాదరే కోటేశ్వరరావు. ఆయన కోటేశ్వరరావు గారు గబగబా గబగబా నడుచుకుంటూ వచ్చేసి నాకు, నేను కారు దగ్గరికి జూబ్లీ హాల్లో మా కారులో వెళ్ళి ఎక్కేస్తున్నాను, మా మదర్ కారులో కూర్చున్నాను, నేను ఒక్కదాన్ని వెళ్ళను నాకు భయం అంటే అట్లాంటి భయాలు పెట్టుకోకూడదిక, యు హావ్ టు వర్క్ యువర్ సెల్ఫ్, నువ్వే వెళ్లాల్సిందే అని చెప్పారు. సరే ఒక్కసారి రండి ఇంకెప్పుడు మిమ్మల్ని రమ్మని చెప్పనని చెప్తే మై మదర్కి, షీ వాజ్ అవుట్ సైడ్ ఓన్లీ, ఐ షుడ్ నాట్ కమ్ టు ఎనీవేర్, నేను కారులోనే ఉంటాను నువ్వు వచ్చేసే అని అన్నారు. మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతుంటే నేను కూడా వచ్చి కారులో కూర్చుంటూ పరిగెత్తి 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 వచ్చారు. కోటేశ్వరరావు గారు వచ్చి చెప్పారు మా మదర్కి, అమ్మ మీరు చాలా అదృష్టవంతులమ్మా, మీ పాప చాలా అదృష్టవంతులు, మీ మంత్రాలు మీ మీ అమ్మాయిగా పుట్టడం అని చెప్పారు. ఏంటో నవ్వేశాం, అయిపోయింది ఇంక అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాం. ఎందుకంటున్నారో ఏంటి, చిన్న అమ్మాయి కదా మా ఎమ్మెల్యే అయింది అని అంటున్నారు లేదా అనుకున్నాం. రాత్రికి ఫోన్ చేశారు విజయరామారావు గారు, రేపు స్వేరింగ్ అంటే రాత్రి 11:30కి ఫోన్ చేసి నాన్నగారితో మాట్లాడి, యువర్ డాటర్ ఈజ్ ఇన్ ద క్యాబినెట్ అండి, ముఖ్యమంత్రి గారు చెప్పమన్నారు, దయచేసి ఈ సంగతి ఎవరితో చెప్పొద్దన్నారండి, మార్నింగ్ 7:00కి అబిడ్స్కి అన్నగారు ఇంటికి రమ్మని చెప్పారు, ముఖ్యమంత్రి గారు ఇంటికి రమ్మని చెప్పారండి అమ్మాయిని, అక్కడి నుంచే స్వేరింగ్కి వెళ్తుంది వెళ్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. అంతేనండి, నేను వెళ్ళాను 7:00కి నాన్నగారు పంపించారు. ఆ తర్వాత నేను అబిడ్స్కి వెళ్ళాను, నాకు అన్నగారి దగ్గరికి వెళ్ళి కలిశాను. అందరికి అప్పటికే ఉన్నారు మా కో మినిస్టర్స్, కాబోయే మంత్రులు, నాకు ఒక్కళ్ళు కూడా తెలియదండి. వెళ్ళాను అయిన తర్వాత కూర్చోమ్మ అని చెప్పారు, కూర్చున్నాం అందరం. తర్వాత వెళ్ళిపోయా స్వేరింగ్ చేసేసాను, మంత్రి అయిపోయా. అంటే ఎంత ఎమ్మెల్యే అవటమే ఆశ్చర్యం, మంత్రిని కూడా అయిపోయాను అంటే జస్ట్ ఇమాజిన్. లేదు, మీరు రిచ్లీ డిజర్వ్డ్ మేడం. అంటే అప్పట్లో ఏంటంటే సమాజానికి పనికొచ్చిన వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు. దాడి వీరభద్రరావు గారు అనకాపల్లిలో ఒక లెక్చరర్ మేడం, అంతకుముందు 83లో గెలిచిన వ్యక్తి నాదెండ్ల భాస్కరరావు గారు తెలిపోయారు. కాబట్టి వారు పాఠాలు చెబుతుంటే కిటికీలోంచి ఇని ఆ అబ్జర్వర్ వారిని రికమెండ్ చేయడం జరిగింది. అంటే అప్పట్లో సమాజంలో పేరు గల వాళ్ళు, డాక్టర్లు, లెక్చరర్స్, సమాజాన్ని ప్రభావితం చేయగల చాలా జాగ్రత్తగా ఆలోచించి సీట్లు ఇచ్చేవాళ్ళు, బీఫామ్స్ ఇచ్చేవాళ్ళు. అది సెలక్షన్ అట్లా చేసి ప్రతి ఒక్కళ్ళు అండి. ఇప్పుడు ఉన్న 15 మంది క్యాబినెట్ లో ఆయన ఎంత ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు మాకు, ఎంత ఫ్రీడమ్ ఉండేదో.